సో ఇప్పుడు మనం గ్రూప్ వన్ను ఎడిటోరియల్ నుంచి కూడా తీయాలండి. సో ఒకటే చెప్తున్నాను, సివిల్ సర్వీస్కి ప్లస్ టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ కానీ ఏపీపిఎస్సి కానీ ఈ రెండు గ్రూప్ వన్కి కరెంట్ అఫైర్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని వర్తమాన అంశాల నుంచి మీకు క్వశ్చన్ వస్తుందండి, 100కి 100% వాస్తవము. 2017 సివిల్ సర్వీస్ మెయిన్స్ పేపరు, నేను ఆల్రెడీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీరు ఎవరైనా కావాలంటే దాంట్లో వీడియో చూసుకోండి. 2017 మెయిన్స్ మీలో ఎవరైనా రాసినా కానీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అది చూసుకోండి ఎలా ఉంటున్నాయి. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు వర్తమాన విషయాల మీద అన్నది మీకు అర్థమవుతుంది. సో మెయిన్స్లో కరెంట్ ఈవెంట్లో సోషల్ జస్టిస్ అని ఒక టాపిక్ ఉంటుంది సివిల్ సర్వీస్కి. దీన్ని మీరు సోషల్ జస్టిస్ అని పిలవచ్చు, సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సమాజం చేత వెలివేయబడ్డ వాళ్ళు అని. సో వీళ్ళని సోషల్ ఇంక్లూజన్ చేసుకోవాలి అంటే సోషల్ జస్టిస్ని ప్రొవైడ్ చేయాలని అర్థం. అంటే వాళ్ళు వెలివేయబడ్డారు, వెలివేయబడలేదు, సో వాళ్ళు కూడా సమాజంలో ఒక భాగమేని చూసుకోవాలి. ఈ సోషల్ ఎక్స్క్లూజన్ ఎవరు అంటే సోషల్ వల్నరబుల్ సెక్షన్స్ అంటారు. వల్నరబుల్ సెక్షన్స్, వల్నరబుల్ సెక్షన్స్ అంటే ఎలాంటి అవకాశాలు లేకుండా వాళ్ళు సొసైటీలో మనలాగే మనుషులు కానీ మనుషుల్లాగా ట్రీట్మెంట్ కావటం లేదు, మనుషుల్లాగా వాళ్ళని భావించటం లేదు. వల్నరబుల్, మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ ఎవరెవరు వస్తారు మీకు? ఒకటి మహిళ, రెండు బాలలు, బాలల హక్కులు చైల్డ్, తర్వాత ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మైనారిటీస్, వీళ్ళతో పాటు వృద్ధులు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వీళ్ళతో పాటు అంగవైకల్యము, ఫిజికల్లీ ఛాలెంజ్డ్. ఇక్కడ మిమ్మల్ని ఏమి సోషాలజీ చదవమని అడగట్లేదు వాళ్ళు, సమాజంలో వీళ్ళందరూ ఉన్నారు. సామాజిక సమానత్వం అన్నది రాజ్యాంగం యొక్క ముఖ్యమైన లక్ష్యము. సో అసలు భారతదేశం రాజ్యాంగం రచించుకుందే సమాజంలో అలాంటి అసమానత లేకుండా సామాజిక న్యాయాన్ని అందరికీ అందజేయాలి. సామాజిక న్యాయం అంటే ఒక వ్యక్తికి సమాజంలో ఎలాంటి న్యాయం అందుతుందో అలాంటి న్యాయమే అందరికీ అందాలి. దట్ వాట్స్ సోషల్ ఈక్విటీ, సామాజిక సమానత్వము. ఆ సమానత్వం కోసం నువ్వు న్యాయాన్ని చేయాలి. సో న్యాయాన్ని చేయాలి అంటే ఎవరెవరు సమాజంలో వెనుకబడి ఉన్నారు లేదా సమాజంలో అతి తక్కువ స్థాయిలో చూడబడుతున్నారు, సమాజంలో ఇద్దరి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయో ఫస్ట్ నువ్వు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని ఆ సమస్యకి సమాధానం చూపించగలిగితే సమసమాజ నిర్మాణము అంటారు. సమసమాజము, దీన్నే మనము ఇంగ్లీష్లో ఇగాలిటేరియన్ సొసైటీ అంటాం. ఇగాలిటేరియన్ సొసైటీ, సమాజంలో ఎలాంటి భేషభావాలు లేకుండా నువ్వు అత్యధికమైన కులం వాడివని కానీ లేదా నువ్వు అత్యధికమైన మతం వాడివని కానీ నీకు ఇంకొక సందర్భము ఇంకొక సందర్భం అని ఎలాంటి భేదభావం లేకుండా అందరూ సమాజంలో ఒకే స్థాయిలో ఉండే ఆ సమాజాన్ని ఆదర్శవంతమైన సమాజంగా భావిస్తాము. అది భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించిందయ్యా అంటే చరిత్ర చెప్పుకునేటప్పుడు చెప్పుకుంటాము, ఇండస్ వ్యాలీ సొసైటీ. దెర్ వాజ్ నో సోషల్ డివిజన్స్ ద రేట్. సో ఏ కోణం నుంచి చూసినా కానీ మీకు సామాజిక విభజనలు కనబడవు. సో వేదకాలం నుంచి సామాజిక విభజనలు అనేవి క్రమంగా అభివృద్ధి చెందాయి, అవి తర్వాత ఇలా ఎన్ని రకాల కోణాల్లోకి మారిపోయినాయి. ఇప్పుడు సమాజంలో సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళ సమస్యలను తీర్చేసి సమసమాజాన్ని ఏర్పాటు చేయటమే రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యము. సో అందుకోసమని సోషల్ జస్టిస్ దాన్ని సోషల్ ఇంక్లూజను అండ్ డిఫరెంట్ టాపిక్స్ తోటి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే ఇచ్చేస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి నాకు సిలబస్ ఇక్కడే ఉంటుందండి. సో ఆల్రెడీ వాళ్ళకి గ్రూప్ వన్ సిలబస్లో పేపర్ 3లో మీకు యూనిట్ 2 సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, షెడ్యూల్డ్ కాస్ట్, ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాస్, మైనారిటీ, ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్, డిసేబుల్స్ నేను ఇచ్చింది. సో టీఎస్పిసి అండ్ సేమ్ ఇదే సిలబస్ ఫర్ సివిల్ సర్వీస్ కూడా ఉన్నది. అండ్ ఇదే సోషల్ ఎక్స్క్లూజన్స్ అవి తీసుకొస్తామని ఏబిపిఎస్సికి కూడా చెప్తూ ఉన్నారు. సో ఎవరైనా కానీ ఇప్పుడు సమాజంలో ఉండే ఈ అంశాలన్నీ చదవాలి. సో లాస్ట్ అండ్ 2000 మెయిన్స్ని పరిశీలన చేస్తే ఎప్పుడు పాపులర్ క్వశ్చన్ అయితే ఇది ఏదో ఒక రూపంలో మహిళ గురించి ప్రశ్న పడుతూనే ఉంటుంది. లాస్ట్ టైము వృద్ధుల మీద క్వశ్చన్ పడింది,
ఎవరన్నా ఉంటే ఇప్పుడు వెళ్ళి మెయిన్స్ చూసుకోండి. లాస్ట్ టైం అప్పుడే చెప్పడం జరిగింది, తప్పనిసరిగా ఈసారి వృద్ధుల మీద క్వశ్చన్ బట్టి తీరుతుంది అని. అండ్ టీఎస్పీసీ గ్రూప్ అన్ను 2011 ఎవరన్నా రాసిన వాళ్ళు ఉంటే వాళ్ళ క్వశ్చన్ పేపర్ చూసుకోండి, వృద్ధుల మీద క్వశ్చన్ ఉందో లేదో అక్కడ. అండ్ ఈసారి మళ్ళీ అవకాశం ఉంది, ఇక్కడి నుంచైనా రావచ్చు, అంగవైకల్యము ఫిజికల్లీ ఛాలెంజ్ నుంచైనా రావచ్చు. సో మనకు చెప్తూ ఉన్నాం, కరెంట్ అఫైర్స్ని దృష్టిలో పెట్టుకొని చదివితే గ్రూప్ వన్లో మీకు సివిల్స్ కానీ గ్రూప్స్ కానీ 80% సిలబస్ పూర్తయినట్టే. సో పెద్దగా ఏమీ లేదండి, అందుకే చెప్తున్నాం ఫ్రెషరా ఇక్కడ సీనియరా ఎన్ని సంవత్సరాల నుంచి అనేది నాకు సంబంధం లేదు. ఇక్కడ నువ్వు వచ్చి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ రాసావా లేదా, ఇక్కడ ఏం క్వశ్చన్ ఇస్తున్నారంటే వర్తమాన విషయాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఇది విధి విధానాల వైఫల్యం. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వీళ్ళ దాని మీద ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ప్రభుత్వం 2016-17 ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఈరోజు కూడా అమలుకు నోచుకోలేదు. సో దాని మీద ఈ వ్యాసమంతా రాయటం జరిగింది. సో ఈ వ్యాసంలో ఏమి ఉన్నది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది ఒకటి ఇంపార్టెంట్, ముందే చెప్తున్నాను. సెకండ్ వన్ అన్నది మోసాల ఉచ్చులో బ్యాంకులు మిమ్మల్ని అడిగినా అడగకపోయినా ఎకానమీలో ఈసారి నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్స్ మీద ఒక క్వశ్చన్ ఇది బిల్లు రూపంలోనో లేకపోతే ఇంకో దైన రూపంలోనో వస్తుంది, మీరు అడగకపోయినా కానీ రాసిరండి, అంత ఇంపార్టెంట్ ఎన్పిఏ. కానీ ఇది మీకు అర్థం కావాలంటే వెయిట్ అండ్ సీ. ఫస్ట్ ఎన్పిఏ ఏంటి, దాని మీద తీసుకున్న చర్యలు ఏమిటో మీకు తెలవకపోతే ఇందులోకి దిగలేరు. సో ఇందులో ఒకవేళ చదివినా కానీ దీన్ని ఏ పద్ధతిలో రాయాలి ఏంటో మీకు ఇప్పుడే అర్థం కాదు. సో దీన్ని నేను నెక్స్ట్ మండే క్లాస్ నుంచి ప్రారంభం చేస్తున్నాను. మండే రోజు మంది ఎకానమీ స్టార్ట్ అయింది, ఇండియన్ ఎకానమీ. సో ఇటు తెలంగాణకి ఉన్నది, ఆంధ్రాకి ఉంది మెయిన్స్, అది సేమ్ ప్యాటర్ను. అయితే బేసిక్స్ అనేది ఇండియన్ బ్యాంకింగ్ సిస్టము ఇక్కడ ఏపీపీఎస్ వాళ్ళకి గ్రూప్ 2లో మెయిన్స్లో ఇచ్చారు, కానీ తెలంగాణ వాళ్ళకి బ్యాంకింగ్ సిస్టమ్ లేదు, వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళ సిలబస్లో. కానీ బ్యాంకింగ్ని చదవకుండా ఎన్పిఏ రాయటం అనేది సాధ్యపడని విషయము. సో అందుకోసమని ఇక్కడ మనది ఫైనాన్షియల్ మార్కెట్లో ద్రవ్య మార్కెట్ మూలధన మార్కెట్ నడుస్తుంది. ద్రవ్య మార్కెట్లో నేను సగం సిలబస్ కంప్లీట్ చేశాను, సగం అయిపోయింది. దాన్ని నెక్స్ట్ టాపిక్ ఎన్పిఎస్ గురించి మండే స్టార్ట్ అవుతుంది. ఎన్పిఎస్ విన్న తర్వాత దీని మీద ఆర్టికల్ని చదివి దీన్ని నోట్స్ చేసుకోండి. నేను నిన్న ఎలా నోట్స్ చేసుకోవాలో చెప్పాను మీకు, ఇది ఇంపార్టెంట్. అండ్ లోక్పాల్ అప్పుడు 2014 కాంగ్రెస్ వెళ్తూ చేసేలిన బిల్ ఇది, నా చట్టం కూడా అయిపోయింది. వాళ్ళు అక్కడ చట్టం చేసినప్పుడు బీజేపీ వాళ్ళు హంగామా చేస్తున్నారు, అన్నా హజారేకి నా మద్దతు ఉంటుంది, అది ఉంటుంది, మేము అసలు అవినీతి సమాజమే లేనిది చేసేస్తాం అంటున్నారు. చాలా బాగుంది, చక్కగా చెప్పారు. 2014 చట్టం చేశారు, 2009 యూపీఏ ఫామ్ అయ్యి, లాజిక్ మీదండి, యూపీఏ 2 2009 ఫామ్ అయింది. అప్పటి నుంచి తెలవదా అవినీతి మీద చట్టం చేయాలని, సరే తెలవలేదు మర్చిపోయింది. వెళ్తూ అప్పుడు చట్టం చేసేళ్ళారు, 14 ఎన్నికలు ఉంటాయి, అది మరి చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి అవినీతి పైన. సరే వాళ్ళు వచ్చి ఏదో చేశారు, ఇక పోయింది, గవర్నమెంట్ అందుకే తీసవసరం పడేశారు ప్రజలు. ఇప్పుడేమైందండి, 2018 వరకు లోక్పాల్ చట్టం ఎందుకు అమలు కావట్లేదు? డైరెక్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది, లోక్పాల్ చట్టంలో ఉండే అంశాలు ఏమిటి, అవినీతి నిర్మూలనకి లోక్పాల్ ఎంతవరకు కారణమవుతూ ఉంటుంది, లోక్పాల్ చట్టము అమలుకి కావలసిన చర్యల్ని ఏ విధంగా తీసుకోవాలి. సో మీరు ఎవరైనా కానీ మన ఈ వీడియో చూస్తూ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే, భారతదేశంలో అవినీతి నిర్మూలనకి తీసుకున్న చర్యలు ఏమిటి, 150 పదాల్లో ఆన్సర్ రాసి నాకు వాట్సాప్ పంపుకోవచ్చు, నేను దాన్ని కరెక్షన్ చేసి మీకు ఫీడ్బ్యాక్ పంపిస్తాను. ఇంకొకటి, లోక్పాల్ చట్టములో ఉండే అంశాలని చర్చించండి. థర్డ్ క్వశ్చన్, లోక్పాల్ని ఇప్పటి వరకు అమలు చేయకపోవటం అన్నది అవినీతిపై పోరుకి ఎంతవరకు మద్దతు తెలుపుతున్నట్టు చర్చించండి. లోక్పాల్ని ఇప్పటి వరకు అమలు చేయటం లేదు అంటే అవినీతిపై పోరు ఎంతవరకు సమంజసం చర్చించండి. దీన్ని చర్చ అన్నప్పుడు పాజిటివ్ అండ్ అవుట్కమ్స్ రెండూ ఉండాలి. అమలు చేయలేదు అన్నా కానీ పాజిటివే,
అమలు చేయలేదు అన్నా కానీ నెగిటివే, రెండు రకాల కోణంలో దీనిని రాయండి మీరు ఎవరన్నా. నేను మళ్ళీ ఇదే చెప్తున్నాము, ఈ టీఎస్పీసీకి ఆల్రెడీ ఇచ్చేసారు వీళ్ళు సిలబస్లో లోపాల వ్యవస్థ అనేది ఉన్నది, అండ్ వీళ్ళు గవర్నెన్స్ అనే టాపిక్లో గవర్నెన్స్ తప్పనిసరిగా వస్తుందని ఏబిపిఎస్సి వాళ్ళు చెప్తున్నారు, అండ్ టీఎస్పీసీ వాళ్ళకి ఆల్రెడీ గవర్నెన్స్ ఇచ్చేసారండి పేపర్ 3లో, యూనిట్ 3 గవర్నెన్స్, అందులో యూనిట్ 5 ఇథిక్స్ అండ్ వాల్యూస్ అడ్మినిస్ట్రేషన్, ప్రత్యేకంగా తెలంగాణ వాళ్ళకి ఇథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనే దాని మీద సిలబస్ రాకపోయినా కానీ ఇథికల్ వాల్యూస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అని సపరేట్గా ఇక్కడ లోక్పాల్ లోకాయుక్త వీటిని ఇవ్వటం జరిగింది. అండ్ ఏపీపీఎస్సికి బహుశా ఇథిక్స్ అండ్ వాల్యూస్ మీద ఒక సపరేట్ పేపరే రావచ్చు, చెప్పలేము. అక్కడ వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగినా అడగకపోయినా ఈ టాపిక్ అనేది వచ్చి తీరుతుంది, 100% నిజము అది. సో మర్చిపోయిన టాపిక్ని మళ్ళీ వీళ్ళు కదిలిస్తున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సరే, మనం సందర్భం వచ్చినప్పుడు సిలబస్ని ఒక క్రమ పద్ధతిలో చెప్తున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి లోక్పాల్ గురించి మీకు వివరిస్తాను. సో ఈరోజు ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ది కాస్త ఇంపార్టెంట్ ఇష్యూవే, అండ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇవి వల్నరబుల్ గ్రూప్స్, వీళ్ళకి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో ప్రభుత్వాలు తెలియజేయాలి. సో ఆన్సర్స్ రాసేవాళ్ళు ఇక వెయిట్ చేయకండి, అన్నీ వచ్చిన తర్వాతే అని ఇలాంటి లోపాలు అవినీతి వాటి మీద రాయండి. ఇదే విధంగా నిన్న నేను ఒక టాపిక్ ఇచ్చాను సామాజిక సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు నేను ఇంకో టాపిక్ వికలాంగుల సమస్య అని కూడా ఇస్తున్నాను, దాన్ని కూడా మీరు ఆన్సర్ రాసి నాకు పంపించవచ్చు వాట్సాప్లో. ఒకటే గుర్తు, ఒక 300 ప్రశ్నలకి ఆన్సర్స్ని సిద్ధంగా పెట్టుకోండి, ప్రశ్నలకి ఆన్సర్స్ రెడీగా ఉండాలి. అండ్ ఈసారి ప్రిలిమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మెయిన్స్ని ఫాలో అవుతూ రండి. అండ్ ప్రిలిమ్స్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 1:12, 1:12, 1:15 ప్రిలిమ్స్ దాటారు అంటే మెయిన్స్ క్లియర్ అయిపోతుందంటే మీకు. అండ్ మెయిన్స్కి ఆ రోజు ప్రిపరేషన్ మొదలు పెట్టారంటే సగము ఎగిరిపోయినట్టే, ప్రిపరేషన్ మొదలు పెట్టిన అవ్వదు సిలబస్, కనీసము 6-7 ముందు నుంచి ఫామ్లో లేకపోతే ఆ పికప్ అందుకోవటం కష్టం. మీరు ఇప్పటి నుంచి ఒక 300 రెడీగా పెట్టుకొని సిద్ధంగా పెట్టుకోండి. సో ప్రిలిమ్స్ నోటిఫికేషన్ అవన్నీ చూసుకొని అప్పుడు ప్రిలిమ్స్లోకి జంప్ కొట్టేయచ్చు. సో ప్రిలిమ్స్ మంత్స్ ఏ విధంగా క్లియర్ చేయాలో దాని మీద కూడా నేను చెప్తాను. సో ప్రిలిమ్స్ క్లియర్ అయిందంటే మీరు మెయిన్స్లో పోస్ట్లో ఉన్నట్టే అని మర్చిపోవద్దు. అండ్ నేను ఈసారి ఎక్కువ హార్డ్ వర్క్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము, అండ్ మీ అందరూ దానికి అనిపిస్తున్నది ఎంత శ్రమ పడుతున్నాము. సో ఈసారి పోస్ట్ అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వస్తే అది మన అకాడమీ నుంచే ఎక్కువగా ఉండాలి. ఆ కోరికతోటే నేను మీ అందరికీ అన్ని రకాల సపోర్ట్ ఇస్తున్నాను. అండ్ మీరు ఈరోజు వరకు ఏదైతే లేదు అనుకున్నారో అవంతా కూడా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. డైరెక్షన్ పరంగా కానీ, ఒక క్వశ్చన్ని ఆన్సర్ చేయటం పరంగా కానీ, న్యూస్ పేపర్ చదివి ఎలా చేసుకోవాలి నోట్స్ అని చెప్పటంగా కానీ, లేకపోతే మీరు రాసిన ఆన్సరు మీరు చూడండి, ఇప్పటివరకు కోచింగ్ తీసుకొని ఎన్ని ఆన్సర్లు రాశారు మీ జీవితంలో, ఎన్ని ఆన్సర్లు మీరు చెక్ చేయించుకున్నారు. కానీ నేను ఛాలెంజ్ చేయగలుగుతున్నాను, మీరు రాసిన ప్రతి ఆన్సర్ చెక్ చేసి నేను ఇవ్వగలుగుతాను. అది 300 కాదు 3000 కానీ నా దగ్గర ఆ కెపాసిటీ ఉంది. సో రాయాల్సిన ధర్మం మీది, రాసే ఛాలెంజ్ మీ చేతుల్లో ఉన్నదని మర్చిపోవద్దు. సో రాయండి, మంచి పోస్ట్ని సంపాదించుకోండి. సో దానికి నేను అన్ని రకాలుగా సహకరిస్తాను. పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అని బ్రాకెట్లో ఉండి ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995. సో దీని ప్రకారము వికలాంగులు అనేది 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో ఉన్నది. 7th షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో ఒక 9వ అంశంగా ఇది ఉన్నది. డైరెక్టివ్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 41 వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యము, అంగవైకల్యం వంటి అసక్తులతో బాధపడే వారికి
తగిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్రానిది. రాష్ట్రం ఇన్ ది సెన్స్ స్టేట్ గవర్నమెంట్ అని అర్థం కాదు, ఇక్కడ ప్రభుత్వాలది అని డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని ఇచ్చారు వాళ్ళు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్లా వీళ్ళు తగిన సౌకర్యాలు అనేది కల్పిస్తూ వచ్చారు. సో 1995లో వికలాంగులకి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో ఈక్వల్ ఆపర్చునిటీ, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ ఫుల్ పార్టిసిపేషన్. ఇప్పుడు వికలాంగులు ఏం సమస్యను ఎదుర్కొంటున్నారు అది ఫస్ట్ తెలవాలి. వికలాంగులు సమస్యలు, ఫస్ట్ సమస్య నాకు ఈ పేరులోనే ఉంది. ఏంటి ఆ పేరు వికలాంగులు ఏమిటండి? సమాజంలో కాళ్ళు చేతులు బాగున్నోడే ఉన్నా కాళ్ళు చేతులు బాగలేని వాడికి వ్యత్యాసం ఏంటండి? ఫస్ట్ ఆ దృష్టి మార్చండి. సో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనేది ఇట్స్ ఎ బయాలజికల్ కాన్సెప్ట్ అయి ఉండాలి, కానీ సోషల్ కాన్సెప్ట్ అవ్వకూడదు. ఫస్ట్ అటాక్ అక్కడే పేరు మీద కొట్టండి. సమాజంలో అది ఒక బయాలజికల్ డిసార్డర్, అది మతిమరుపు కానీ లేకపోతే చెవుడు కానీ లేకపోతే పొలియో కానీ, అది ఈ పుట్టుకతోటో లేకపోతే ఇంకొక కారణం చేత వచ్చింది కానీ అది మెడికల్ ప్రాబ్లంగా మీరు చూడాలి. కానీ సమాజంలో అది ఒక సమస్యగా చూడకూడదు. సమాజంగా దాన్ని ఒక సమస్యగా చూస్తున్నామంటేనే సామాజిక అసమానత అక్కడ ఉన్నది. సో వికలాంగుడు అనే పదం వాడటంలోనే అక్కడ ఉన్నది, అవునా కదా? సో ఫస్ట్ అటాక్ అక్కడ వికలాంగుడని ఫస్ట్ నువ్వు చూడటమే వాడిని అట్లా చిన్న చూపుతో పిలుస్తున్నప్పుడు, ఇంకా నువ్వు సమాజంలో వాడిని నీ స్థానంతో ఎలా అందించుకోగలుగుతున్నావు? అందుకని కొత్తగా 2016లో చేసిన చట్టము వికలాంగులు అనే పేరు తీసి దివ్యాంగులు, ఎలా అయితే దళితులు అనే పేరు తీసి గాంధీ గారు హరిజనులు విష్ణువు యొక్క పుత్రులు అని చెప్పారో, అదేవిధంగా ఈ ట్రైబ్స్ని గిరిజనులు అని పేరు మార్చారో, అట్లా నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా వికలాంగులు అనే పేరు తీసేసేసి, అంటే ప్రభుత్వం ఉపయోగించే అన్ని కాలమ్స్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ తీసేసేసి దివ్యాంగులు అనే కాలంని నింపమని ఆర్డర్స్ జారీ చేయటం జరిగింది. సో ఫస్ట్ నాకు సమస్య వాడిని నువ్వు చూసే పేరుని పిలవటంలోనే అని తప్పుగా ఉంది, ఇంకా చెప్పక్కర్లేదు మీకు. ఫస్ట్ తప్పుగా ఉంటుంది. సో ఫస్ట్ సమస్య అది. సో వీళ్ళు అన్ని రకాలుగా చిన్న చూపు చూడబడుతున్నారు, చిన్న చూపు చూడబడుతున్నారు. అవకాశాలు, ఆపర్చునిటీస్, అన్ని అవకాశాలు రావట్లేదు, అవకాశాలు లేవు వాళ్ళకి. విద్యా అవకాశాలు సరిగ్గా లేదు, విద్యా అవకాశాలు లేవు. ఎక్కడో కాళ్ళు లేవు చేతులు లేవు అని తీసుకొని వెళ్ళి 5th ఫ్లోర్లో క్లాసులు పెడితే 5 మెట్లు 5 స్టేర్లు ఎక్కడానికి మామూలుడే ఎక్కలేడు, కాళ్ళు చేతులు ఉన్నాడు. ఒక వాళ్ళు ఎక్కడికి పోతారు? ఎక్కడో యూనివర్సిటీ తీసుకొని వెళ్ళి పెడతావు, తీసుకుని వెళ్తే వాడి ఇంటి దగ్గర నుంచి ఎలా వెళ్ళగలుగుతారు? అన్నీ ఆలోచించాలి కదా ప్రభుత్వాలు. అవకాశాలు ఉండాలి వాళ్ళకి. భారత రాజ్యాంగంలో ఎన్ని హక్కులు ఉన్నాయి అనుభవించే హక్కు ఉందండి. సో ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, వాళ్ళ హక్కుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత రాజ్యం మీద ఉంది. సో అందుకే అవకాశాలు కానీ అన్నిటినీ కూడా కల్పించాలి. విద్యావకాశాలు, వైద్య సదుపాయాలని అన్ని రకాలుగా అందజేయాలి. సదుపాయాలు అండ్ వీరికి అన్ని రకాల రవాణా కానీ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ రావాలి. అండ్ వాటితో పాటు విద్యలో కానీ ఉపాధుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రత్యేకమైన రిజర్వేషన్స్ని కేటాయించాలి. రిజర్వేషన్స్ కేటాయించి వాళ్ళని అభివృద్ధిలోకి సమానంగా తీసుకొని రావాలి. 1995 చట్టము ప్రకారము వికలాంగుల్ని 7 రకాలుగా వర్గీకరించారు. 7 రకాలు ఎవరు అంటే, 1 గుడ్డివారు, 2 తక్కువ కంటి చూపు వారు, తక్కువ కంటి చూపు ఉన్నవారు, 3 కదలిక లేనివారు, 4 చెవిటివారు, 5 మానసిక వైకల్యం కలిగిన వారు, 6 మానసిక బలహీనులు. వైకల్యం వేరు, బలహీనం వేరు. మానసిక మెంటల్ వీక్నెస్, మానసిక బలహీనం కలిగిన వారు. 7 కుష్ఠవ్యాధిగ్రస్తుల్ని కూడా ఈ చట్టము, కుష్ఠవ్యాధిని కూడా అంగవైకల్యంగానే గుర్తించింది.
ఈ ఏడు రకాల వారిని అంగవైకల్యాలుగా గుర్తిస్తూ 2011 జనాభా ప్రకారము వీళ్ళు 2.61 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరికీ తగిన సదుపాయాలు కల్పించాలి అని 1995 చట్టాన్ని చేశాం మనం. సరే, అంత పెద్ద గొప్ప చట్టాన్ని చేసి ఈ రోజుకి ఏమైనా అవకాశాలు కల్పించబడ్డాయంటే ఈ రోజు వరకు వీళ్ళకి ఎలాంటి అవకాశాలు కల్పించబడటం లేదు. సో కొన్ని ప్రభుత్వం చర్యలు తీసుకున్నది, తీసుకోలేదని చెప్పట్లేదు. పాజిటివ్ చెప్పాలి, క్వశ్చన్కి ఆన్సరు దాంట్లో కౌంటర్ కూడా చెప్పాలి. బస్సుల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్స్ కొన్ని సీట్లు వాళ్ళకి, రైల్వే డిపార్ట్మెంట్లో కొన్ని సీట్లు, కొన్ని కంపార్ట్మెంట్ కూడా వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి కేటాయించడం జరిగింది. విద్యా ఉపాధి అవకాశాల్లో కొన్ని సీట్లని వాళ్ళకి అందజేస్తూ ఉన్నారు. అండ్ ఈ మధ్య ట్రాన్స్పోర్ట్ సిస్టము రైల్వే వాటిల్లో చూస్తే వికలాంగులకి వృద్ధులకి బయట వరకు తీసుకుని వెళ్ళడానికి వాళ్ళకి ప్రత్యేక వాహనాలని కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆసరా పథకాలని అటు కానీ ఇటువైపు కానీ ప్రభుత్వాలు నెలకి 1000 2000 వాళ్ళకి అందజేస్తున్నాయి. వీళ్ళకి సదరం సర్టిఫికేట్లు అని ఇచ్చి వాళ్ళకి మంచి ఏమన్నా బెనిఫిట్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మందులు సదుపాయాలు కానీ లేకపోతే లిమ్స్ కానీ ఏమన్నా వస్తువు ఆర్టిఫిషియల్గా తయారు చేయించి ఇవ్వటం కానీ అందజేస్తున్నాయి. అండ్ వీళ్ళ మీద రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వర్కౌట్ చేస్తున్నాయి. పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయి, డిస్కస్ చేసినప్పుడు పాజిటివ్ అవుట్కమ్స్ చెప్పుకుంటాం, దీంట్లోనే నెగిటివ్ కూడా చెప్పుకుంటున్నాం. మొత్తం అసలు వికలాంగుల్ని 7 రకాలుగా వర్గీకరించడంలోనే తప్పు ఉంది, మిగిలిన వాళ్ళు లేరా అక్కడ, ఎలా చెప్పగలుగుతున్నావు? సో ఏ స్టాండర్డ్స్ తోటి నువ్వు ఇవన్నీ తీసుకుంటున్నావు? సో ఒక స్టాండర్డ్స్ని తీసుకొని ఈ వర్గీకరణ జరగలేదు. అందుచేత చాలామంది ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందలేకపోయారు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ వివక్ష చూపించవు, వివక్ష చూపినప్పుడు ఏమన్నా ఈ చట్టపరంగా చర్య తీసుకున్నావా? తీసుకోవటం లేదు. థర్డ్ పాయింట్, వీళ్ళకి విద్యావకాశాలకి నువ్వు ఏర్పాటు చేసిన సంస్థలు ఏంటి? విశ్వవిద్యాలయాలు ఏమైనా ఏర్పాటు చేసావా? స్కూల్స్ ఏమైనా పెట్టించావా? అంటే లేదు. వైద్య సదుపాయాలు సదరాం సర్టిఫికేట్స్ అని ఇప్పుడు అందజేస్తున్నారు. సదరాం సర్టిఫికెట్ ఒక రాష్ట్రం అప్లై చేసుకుంటే అదే రాష్ట్రానికి పరిమితం అవుతుంది. కారణము వికలాంగులు 7th షెడ్యూల్లో రాష్ట్ర జాబితాల్లోకి వస్తున్నారు. మరి యూనివర్సల్గా ఇప్పుడు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పోతారు ఏదో పని మీద, అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఆ రాష్ట్రం వాడివి ఈ రాష్ట్రం వాడివి అని తీస్తే ఇంకా జాతీయ దృక్పథం ఎక్కడ ఉంటుంది? జాతీయ స్థాయిలో సామాజిక సమానత్వాన్ని ఎప్పుడు మనం సాధించుకోగలుగుతాం? సో యూనివర్సల్ అక్సెప్టబిలిటీ అన్నది సర్టిఫికేట్కి లేకపోతే ఎందుకు ఆ సర్టిఫికెట్ అని చెప్తున్నాం మనం. అండ్ వీళ్ళు వెళ్ళి వీళ్ళ సదుపాయాలు తెచ్చుకోవాలి అంటే ఇక చెప్పక్కర్లేదు, వీళ్ళకి నానా కష్టాలు పడుతున్నారు. అధికారులు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. అధికారుల అశ్రద్ధ కానీ రాజకీయ చైతన్యం లేకపోవటం కానీ సమాజమే వీళ్ళని ఒక చిన్న చూపు చూడటం అన్ని కోణాల్లో కూడా వీళ్ళు వివక్షని ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఎన్ని వివక్షలు ఎదుర్కొంటున్నప్పుడు కొత్త చట్టం, ఇప్పుడు నేను చెప్పిన ఆర్టికల్లో నుంచి నేను ఈ పాయింట్స్ తీశాను, ఈ పాయింట్స్ని మీరు కూడా రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకు ఇంకొంచెము ఒకవేళ దీని మీద క్వశ్చన్ పేపర్ వస్తే క్వశ్చన్ వస్తుందండి, వచ్చినప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు. వికలాంగుల్ని 7 నుంచి 21 రకాలుగా వర్గీకరించారు కొత్త చట్టంలో. సో డిస్క్రిమినేషన్ చూపిస్తే 2 సంవత్సరాలు జైలు, 1,00,000 రూపాయలు జరిమానా, 1,00,000 రూపాయలు జరిమానా విధిస్తారు. సంబంధిత అధికారులు ఏదైనా సదరాం సర్టిఫికెటో లేకపోతే ఇంకోటో ఏదైనా సంబంధిత అధికారులు 2 నెలలలో స్పందించకపోతే చర్యలు ఉంటాయి. నెలలలో స్పందించాలి. అయ్యా నాకు ఆసరా పెన్షన్ కావాలని పోతే సంవత్సరాల తరబడి ఎందుకండి ఎదురు చూడటం? ఏం పరిపాలనది? ప్రత్యేక విశ్వవిద్యాలయాల్ని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక విశ్వవిద్యాలయాల్ని వీరి కోసం ఏర్పాటు చేయాలి. రవాణాలో 10% ప్రత్యేకంగా వీళ్ళకి కేటాయిస్తూ రావాలి. విద్యా ఉపాధుల్లో గతంలో 3% రిజర్వేషన్స్ ఇచ్చారు, 1% వీళ్ళకి పెంచి యాసిడ్ దాడుల్ని వాటిని కూడా ఈ పరిధిలోకి తీసుకొని వచ్చారు 21 అంశాల్లోకి. అండ్ దీంట్లోకి తీసుకొచ్చి 4% రిజర్వేషన్స్కి పెంపొందించింది. దాంతోపాటు యూనివర్సల్ సార్వత్రిక గుర్తింపు కార్డుని వీళ్ళకి అందజేసింది. వాటితో పాటు అన్ని రకాల వైద్య సేవలు వీళ్ళకి ఉచితంగా అందచేయాలి. సో ఈ చట్టాన్ని బాగా చేసింది ప్రభుత్వము. సో దివ్యాంగులు, ఈ వికలాంగులు అనే పేరు తీసేసి దాని స్థానంలో అన్ని గవర్నమెంట్ అన్ని శాఖల్లో కూడా
దివ్యాంగులు అనే పదజాలాన్ని వాడమని చెప్పింది, సూచనలు ఇచ్చింది. అలా ఇచ్చిన మోడీ ప్రభుత్వమే, వాళ్ళ డిపార్ట్మెంట్ రైల్వే డిపార్ట్మెంటే వికలాంగులు అనే పదం తీసి దివ్యాంగులు అనే పదం రాయటానికి 2 సంవత్సరాలు పట్టిందండి. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ శాఖల్లోనే ఇంత పడితే ఇది నేషనల్ లెవెల్లో మిగిలిన డిపార్ట్మెంట్లు అన్నీ ఎప్పుడు రావాలి, మిగిలిన శాఖల్లోకి ఎప్పుడు పోవాలి, అంటే ఇవన్నీ ఎప్పుడు అమల్లోకి అవుతున్నాయి. సో చట్టం అయితే చేయగలిగారు కానీ ఈ చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయలేకపోయారు. అమలు చేయలేకపోయారు. ఎందుకు అమలు చేయలేకపోతున్నారంటే ఇక్కడ కేంద్రం నుంచి చట్టం అయితే రావచ్చింది కానీ ఇది రాష్ట్ర జాబితాలో ఉన్నది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దీనికి కావాల్సిన నిధులు అవన్నీ కూడా ఎక్కడ ఇంతవరకు బడ్జెట్లో చెప్పట్లేదు, ఏమీ చెప్పటం లేదు. అండ్ కేంద్రం రాష్ట్రాలు వీటి మీద అసలు చిత్తశుద్ధిని కనబరచటం లేదు. ఇది ముఖ్య కారణం. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి, దాన్ని మీరు కూడా ఒకసారి ఆలోచించి ఇవే పాయింట్స్ని తీసుకుని కౌంటర్ ఇసుకుంటూ రండి. అండ్ మళ్ళీ నేను డిసేబిలిటీస్ వీటి గురించి చెప్పేటప్పుడు మళ్ళీ నేను ఇంకా లోపాలు ఏమున్నాయి వాటి గురించి క్లియర్గా చెప్తున్నాను. ఈ లోపల మీకు ఏమైనా ఆలోచనలు వస్తే రాయండి. సో ఒకటే గుర్తు, మెయిన్స్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ రెడీమేడ్ ప్యాకేజ్. సో దాన్ని ఎవ్రీ టైమ్ థింకింగ్ చేంజ్. సో చేంజ్ ఈజ్ ద లా ఆఫ్ నేచర్. సో అలాంటి లా ఆఫ్ నేచర్ చేంజ్ అవుతున్నప్పుడు మీ ఆలోచనలు చేంజ్ కావాలి. ఇదే పద్ధతి, ఇదే మోస పద్ధతి అని రాస్తూ పోతే నాట్ అట్ ఆల్ వర్కింగ్. సో అందుకే ఎవరైతే రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ని టచ్ చేసుకుంటూ అండ్ చేంజెస్ని దృష్టిలో పెట్టుకోగలుగుతారో వీటిని కోసం అవలీలలుగా మీరు చేయగలుగుతారు. అండ్ ఎలాగో మనం టాపిక్ని సోషల్ జస్టిస్ డిస్కస్ చేస్తాను, అక్కడ నేను వివరిస్తాను. ఇట్లా చదవాలని నేను ఒక సూచన మాత్రం మీకు ఇస్తున్నాను. నేను మళ్ళీ డిసేబిలిటీ చెప్తున్నప్పుడు అక్కడ ఏమి అమలు చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు, దానికి ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, గవర్నమెంట్ మెజర్స్ ఏంటి, ఎంత కాంట్రిబ్యూషన్ జరిగింది, ఎంత చేస్తే వీళ్ళని చేయగలుగుతాము, ఎందుకు చేయలేకపోతున్నాము, మొత్తం ఎక్కడికక్కడ స్క్రూటినీ చేసి రెడీగా పెట్టుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు. సో ఇది మన పద్ధతి అండి. ఇట్లా మెయిన్స్ని మనం కొనసాగిస్తాము. సో మీరు లోక్పాలు వాటి మీద ఆన్సర్ రాసేవాళ్ళు ఉంటే ఆన్సర్ రాయండి. అండ్ దీని మీద కూడా మీకు ఎవరికైనా ఆన్సర్ రాయాలనిపిస్తే రాసి నాకు వాట్సాప్లో పంపండి. వాట్సాప్లో పంపితే నేను దాన్ని ప్రింట్ తీసుకొని కరెక్షన్ చేసి బాగుంటే ఓకే అని చేస్తాం, లేకపోతే ఇలాంటి సజెషన్స్ తోటి మళ్ళీ రాయండి అని చెప్తాను. ఆ సజెషన్స్ తీసుకొని మళ్ళీ మీరు అదే ఆన్సర్ని రాయండి, ఆ మార్పులు చేర్పులు చూసుకొని. సో మీ ఆలోచన విధానం పూర్తిగా మార్చేయాలి అప్పుడు ఆన్సర్ రాసేటప్పుడు. సో ఆ స్థాయికి వచ్చింది అంటే ఆటోమేటిక్గా మీరు క్వశ్చన్ని చూసే విధానమే మారిపోతుంది. సో అదే స్కిల్ అంటే, రైటింగ్ స్కిల్ అంటే ఏదో నేను ఒక 5 పేరాలు బట్టి కొట్టి రాసేదని రైటింగ్ స్కిల్ అంటారు. సో రైటింగ్ స్కిల్ ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి ఆలోచన విధానం మార్పులు చేసుకుంటున్నప్పుడు దానిని రైటింగ్ స్కిల్ అంటారు. సో మీరందరూ చేస్తారనుకుంటున్నాము. గుడ్ లక్ అండి. నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం.